అన్నా మా కుటుంబం మీదే, మా కురుపాం మీదే, మా నమ్మకం మీరే, మా భవిష్యత్తు మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కురుపాం ప్రజల సాక్షిగా చెప్తున్నాం అన్నా. మీ కష్టకాలంలో మీతోనే ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతోనే ఉన్నాం, మీరు పదవి ఇచ్చినప్పుడు మీతోనే ఉన్నాం, మాకు పదవి లేనప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అన్నా, నేను కానీ పరీక్షిత్ రాజు గారు కానీ మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అన్నా. 2024లో జగనన్న సాధించబోయే చారిత్రక విజయానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాం అన్నా. మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మా కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి ఇదే సహకారాన్ని ఎప్పటికీ అందించాలని కోరుకుంటూ, అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం కురుపామును ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన జగనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్. హలో ఏపీ, వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ. సార్, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 4 సమస్యలు చెప్తాను సార్. మా కురుపాం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ అన్న 38.9 కోట్ల రూపాయలు సింగపురం గ్రామం కురుపాం మండలంలో అది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సుమారుగా 5,000 నుంచి 6,000 ఎకరాల సాగునీరు అందేటువంటి ప్రాజెక్ట్ అన్న, ఇది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అన్న. అదేవిధంగా తోటపల్లి గునుపూరు ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనకి ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన 12 కోట్లు పెట్టి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అన్న. అదేవిధంగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలోని 10 గ్రామాలకు జంజావతి ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణాలలో ఒకటైనటువంటి 21L డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆయకట్టు చివరి భూములకు సుమారు 6,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణంను గరుగుబిల్లి మండలంలో ఉల్లిభద్ర గ్రామంలో జంజావతి ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్ నుండి నీటిని లిఫ్ట్ చేయడానికి సుమారు 5 కోట్ల అంచనాతో రూపొందించడం, అది కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పార్వతీపురం ఐటీడే పరిధిలో సుమారు 66,000 ఎకరాల్లో జీడి మామిడి తోట సాగు చేయబడుతుందన్న, అందులో 50,000 ఎకరాల పైచిలుకు ఎకరాల్లో జీడి మామిడి తోట ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే ఉందన్న, మా గిరిజనులు సాగు చేస్తున్నారు. కావున ఐటీడే పరిధిలోని ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా ఎస్హెచ్జిల భాగస్వామ్యంతో జిఎల్పూర్ మండలం కేంద్రంగా క్యాష్యూనట్ ప్రాసెసింగ్ యూనిట్ని మంజూరు చేసినట్లయితే మా గిరిజనులు వారు పండించిన పంటకు తగిన పరిహారం పొందడమే కాకుండా ప్రత్యక్షంగా